చొప్పున వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై అలక్ష్యం వద్దు సూచించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సొల్యూషన్ గా పనిచేస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడి. త్వరలో కొత్త జీవితంతో పాటు కొత్త సినిమాలు ప్రారంభిస్తాను. సినీ నటుడు మంచు మనోజ్. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. వార్తల ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై సమీక్ష కొద్దిసేపటి క్రితమే ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై ఆలస్యం వద్దు అని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 32 మంది ఎమ్మెల్యేలు తక్కువ రోజులు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టారని, మార్చి నాటికి పూర్తి స్థాయి నివేదికలు తెప్పిస్తామని, తక్కువ రోజులు చేసిన వారు వారి పనితీరును మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. ఈరోజు గడప గడపకు సంబంధించి మన రివ్యూ కార్యక్రమం ఒకటి, 2 రోజులు ప్రతి సచివాలయం పరిధి మినిమం ఉండాలి. 2వది, ప్రతి సచివాలయంలోనూ కనీసం 6 నుంచి 7 గంటల పాటు, కనీసం అంటే ప్రతిరోజు ప్రతి సచివాలయానికి 12 నుంచి 14 గంటలు కనీసం అంటే కేటాయించాలి. ప్రతిరోజు 6-7 గంటలు ఉండాలనేది 2 కండిషన్లు పెట్టాం. మీకోసం చేస్తూ ఉన్న ఎక్సర్సైజ్ ఇది. దయచేసి జాగ్రత్తగా క్వాలిటీ ఓరియంటెడ్గా చేయండి, క్వాంటిటీ ఓరియంటెడ్గా చేయొద్దండి. ఎందుకనంటే ఇది మీకు, ప్రజలకు మీరు కనెక్ట్ కాబోయే ఒక గొప్ప కార్యక్రమం. ఇక్కడ మీరు ప్రజలకు కనెక్ట్ అవుతే, ప్రజలతో మన్ననలు పొందితే, రేపొద్దున మీరు గెలవడం కోసం ఇది ఏకైక కార్యక్రమం, మీకు మిమ్మల్ని గెలిపించే కార్యక్రమం ఇది. సో ఇది ఖచ్చితంగా మీరు చేసుకునే కార్యక్రమం చేసుకోండి. ఇక్కడ తొందరపడాకండి, ఎవరినో మభ్యపెట్టే దానికోసం ప్రయత్నం చేయొద్దండి. ఇది మీకోసం మీరు చేసుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా 2 గంటలు 2 రోజులు కాకపోతే 3 రోజులు చేయండి, 3 రోజులు కాకపోతే 4 రోజులు చేయండి, తొందర ఏం లేదు. కానీ చేసేసరికి క్వాలిటీ చేయండి. కానీ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని కోట్ల మంది మన మీద డిపెండ్ అయి ఉన్నారు. మనం గన మనం చేయాల్సిన బాధ్యత మనం చేయకపోతే కొన్ని కోట్ల మంది నష్టపోతారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉందనంటే పేదవాడికి, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ కాస్ట్ వార్, ఇట్ ఈస్ ఎ క్లాస్ వార్. ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉంది కులాల మధ్య కాదు, యుద్ధం క్లాస్ వార్. అంటే పేదవాడికి, పెత్తందారి మనస్తత్వం ఉన్న వారికి మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రతి పేదవాడికి రిప్రజెంటేటివ్ ఎవడు అని అంటే మనమే. మనం నష్టపోతే పేదవాడు నష్టపోతాడు. మనం అధికారం లేకి పొరపాటున రాలేదనంటే రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు. మోసంతో కూడిన రాజకీయాలు, ప్రజలను వాడుకొని ఉపయోగించుకొని వాడి వదిలేసే రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, అబద్ధాల రాజకీయాలు, ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు, పేదవాడి మీద అస్సలు ప్రేమ లేని రాజకీయాలు, ఇవి రాజకీయాలు. అటువంటి రాజకీయాలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ధ్యాస పెట్టమని చెప్తా ఉన్నా. ప్రతి ఇంట్లోనూ కనీసం అంటే 1 నిమిషమో 2 నిమిషాలు 3 నిమిషాలు గడపండి. ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఆ క్వాలిటీ టైం ఇవ్వడానికి సిద్ధపడతామో ఒక 5 నిమిషాలు సేపు. ఆ 5 నిమిషాలు విల్ చేంజ్ యువర్ డెస్టినీ. ప్రతి గడపకు ఈరోజు నీకు టైం ఉంది. ఈరోజు మీకు, మీ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ ఏంది తెలుసా?
టైమ్ ఈస్ ఇన్ యువర్ ఫేవర్. ఈ కార్యక్రమం నువ్వేదో ఎలక్షన్కి ఏదో ఒక నెల ముందో రెండు నెలల ముందో మీరు చేస్తే టైం దొరకడం లేదు కాబట్టి ప్రతి ఇంట్లోనూ టైం అంతంత టైం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మనం టైం గడపడాకపోతున్నాము అనేది ఒక చెప్పుకునేదానికి ఒక అవకాశం. రైతుల అవసరాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సొల్యూషన్ గా పనిచేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ముందుగా పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనలో సరఫరా నుంచి వివిధ సేవలు, సామర్థ్యం పెంపు చర్యలు, సాగుకు సంబంధించిన పరిజ్ఞానం, ప్రచారం వంటి రైతాంగ అవసరాలన్నింటికీ రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సొల్యూషన్ లా పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా అగ్రి క్లినిక్లు, అగ్రి రైతులకు భూసార ఆరోగ్య కార్డులు పంపిణీ వంటి రైతాంగానికి ఉపయోగపడే పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సభికో చింత రహని చాయే మే ఆప్కే మాధ్యమ్ సే ఉన్న బతానా చాతా హూ కి ఇస్ మామలే మే కేంద్ర సర్కార్ రాజ్య సర్కార్ కే సంపర్క్ మే రహతీ హై ఔర్ जब ऐसी परिस्थिति दिखाई देती है तो राज्य सरकारों के माध्यम से इस प्रकार के लोगों के साथ रेड करके उन पर कार्रवाई की जाती है. और सरकार की ये भी कोशिश है कि किसान का नुकसान फसल के समय और फसल के उपरांत भी बचाया जा सके, इसके लिए भी टेक्नोलॉजी का प्रयोग करना चाहिए. इसलिए भारत सरकार डिजिटल एग्री स्टैक बना रही है और हम इसरो के साथ भी अभी कुछ दिन पहले MOU किए हैं. और निश्चित रूप से ड्रोन टेक्नोलॉजी को भी इसीलिए भारत सरकार ने जल्दी अप्रूव किया कि कुल मिला के मानव शरीर पर पेस्टिसाइड के जो दुष्प्रभाव होते हैं उससे किसान बचे और ड्रोन टेक्नोलॉजी का उपयोग करके पेस्टिसाइड फर्टिलाइजर को खेत में छिड़के जिससे कि उसकी बचत भी होगी और मानव शरीर पर जो दुष्प्रभाव होता है उससे भी बचा जाता. త్వరలో కొత్త జీవితంతో పాటు కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ తెలిపారు. కడప పెద్ద దర్గాను శుక్రవారం మనోజ్ దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎప్పటి నుంచో దర్గాకు రావాలని అనుకుంటున్నానని, ఇప్పటికీ ఆ కళ నెరవేరిందన్నారు. త్వరలో కుటుంబంతో కలిసి మళ్లీ దర్గాకు వస్తానని వెల్లడించారు. ఈరోజు నేను కడపకి రావడం, దర్గాకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని అనుకుంటూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి దర్గా గురించి వింటున్నాను. నా మిత్రులు, నా బంధువులు, నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు వచ్చిన్నారు ఇక్కడికి. నేను ఒక్కడిని ఎందుకు రాలేకపోయినా తెలియలేదు. ఈరోజు అల్లానే పిలిపించుకున్నారు. అండ్ రెండు రోజుల క్రితం నేను నా మిత్రులతో, నా ప్రాణ స్నేహితుడితో ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఒకసారి దర్గా కిల్రా బాబాయ్ నువ్వు రావాలి అక్కడికి, తప్పకుండా రావాలన్నాడు. నా మిత్రుడు మొహమ్మద్ షర్ఫుద్దీన్ ఇక్కడే ఇక్కడ ఉన్నాడు. సో అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తీసుకొచ్చినందుకు. కూర్చుని ఇక్కడ ప్రార్థిస్తుంటే, మెడిటేషన్ చేస్తుంటే నా మనసు కదిలింది. అందరూ చల్లగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి అని భగవంతుడు ప్రార్థించాను. అలాగే నేను కొన్ని కొత్త ప్రాజెక్టులు, కొత్త సినిమాలు మొదలు పెడుతున్నాను. నేను కొత్త జీవితం మొదలు పెడుతున్నాను త్వరలో. సో అందుకే ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కావాలి. మళ్ళీ ఈసారి కుటుంబంతో పాటు వస్తానని నేను బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ త్వరలోనే వస్తానండి. చాలా రీజన్స్ ఉన్నాయండి దానికి. మూవీ ఓపెనింగ్ అవునండి ఫిబ్రవరి నుంచి. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 5 రోజుల పాటు విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని సీఎంకు తెలిపారు. వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నామని అన్నారు. యాగంలో రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాల
తో లక్ష సార్లు హవనం జరుగుతుందని వివరించారు. స్వాత్మానందేంద్ర స్వామి వెంట ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. రేగిడి ఆముదాల వలస మండలం ఉంగరాడ వద్ద అమరావతి తోటలో రేగిడి ఆముదాల వలస నాయకులకు కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు మరియు రాజం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన గౌరవ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి విచ్చేయనున్న సందర్భంగా రేగిడి ఆముదాల వలస మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి వేల సంఖ్యలో జన సమీకరణ చేసి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలన్నారు. మన ఘర్మ కాదా, ఈ రాష్ట్రానికి పెట్టిన ఘర్మ కాదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన ఘర్మ కాదా? అందుకోసం అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన నాయకుడు వస్తున్నాడు. ఈరోజు మనం చెప్పినా చెప్పినా వందల వేలాదిగా లక్షలాదిగా ఈరోజు వచ్చి అలా మన నియోజకవర్గంలో ఒక 50,000 మంది వస్తే ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు ప్రత్యేక ప్రచారంలో మనకు తెలుసు, టీవీలో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ చూస్తారు. మనం బాగా సక్సెస్ చేస్తే ఇంకా తెలుగుదేశానికి అసలు ఎక్కడ ఎవరు ఆపలేరు అనే ఒక ఒక మంచి సిగ్నల్ వస్తుంది సందర్భం తెలియజేస్తుంది. అలాగే 34 సీట్లు, అలాగే 175కి మన నాయకుడు చెప్పిన 160 సీట్లు రావడం ఖాయమనే సందర్భం తెలియజేస్తుంది. దాన్ని చూపించాలంటే మనం కష్టపడాలి, ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టాల. ఈ రోజు మన పెళ్లికి మన పెళ్లి ఎలా చేసుకుంటే ఎలా ఇంటికి వెళ్ళి చెప్తామో అలాగా మన లీడర్లు మన గ్రామ స్థాయి లీడర్లు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి తీసుకురావాలి. ఆ రోజు దయచేసి చాలా చాలా ఇది మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి రోజుకి దగ్గర దగ్గర అంటే 100-120 కిలోమీటర్ తిరిగితే నాయకులందరూ చెప్పాం సార్ మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు మాకు పెద్ద ఆస్తి. ఈరోజు మళ్ళీ మేము మళ్ళీ గవర్నమెంట్లో మీరు ముఖ్యమంత్రి చేసిన తర్వాత తరతరాలు తెలుగుదేశం కానీ తెలుగుదేశం మన ఆంధ్రప్రదేశ్ విరజల్లాలంటే మీరు ఉండాలి. అందుకోసం రోజుకు ఒక్క నియోజకవర్గం పెట్టుకోవాలని చెప్తే అందరం బతివాళ్ళకి ఆయన ఒక్క నియోజకవర్గం పెట్టుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విశాఖ వాసుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్గశిర మాసం 4వ లక్ష్మి వారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తమ ఇష్టదైవాన్ని భక్తులు కనులారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మా చాలా మర్యాదలు చెప్తా పదండి, బయట ఉంటాను పదండి. Thank you.
కరేర్వో సిద్ధేర్వో శ్రేణ్య సోమ్యాయర్వో శుభప్రదాయర్వో భవేష్ దారిద్ర్యోద్వంసిన్యర్వో దేవ్యర్వో సర్వ ఉపద్రవారిణ్యర్వో నవదుర్గాయర్వో మహాకాళీర్వో బ్రహ్మ విష్ణుధాత్మికాయర్వో వికాల జ్ఞాన సంపన్నాయర్వో భువనేశ్వర్యో నమ హరిద్ర కుంకుమార్చన రాజంజ వరాజంజ విశ్వేర్యాజనాగ్రహ లక్ష్మీ రాష్ట్రశ్రీయామకేతయా మాధగం కృజామతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. లాసన్స్ బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న పాపానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సమయానికి జీతాలు పొందలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా రాష్ట్రానికి నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం జీతాలు కూడా చెల్లించని స్థితికి చేరుకుందని అన్నారు. ఈ సమస్యపై గవర్నర్ వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మనము మన రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవటం, ఏదో చేస్తాడు అంత చేస్తాడు ఇంత చేస్తారు ముఖ్యమంత్రి గారు, యువ నేత, ఈ రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఓట్లు వేస్తే ఆఖరికి జీతాలు కూడా సరైన టైంలో ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వము దిగజారింది. సరే, ఏదో కేంద్రము సహాయం చేస్తుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు, పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా ఈ జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు వ్యవహారము విధానంపై గౌరవనీయులైన గవర్నర్ గారు ఒక శ్వేత పత్రము విడుదల చేయవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి అప్పులు ఎంత ఉన్నాయి, అసలు ఈ రాష్ట్రం ఆదాయం ఎంత, అప్పులు తెచ్చిన దానికి వడ్డీ ఎంత పే చేయాలి, మిగిలిన కాంట్రాక్టర్స్కి ఎంత ఇవ్వాలి, సప్లయర్స్కి ఎంత ఇవ్వాలి, వివిధ కార్పొరేషన్స్లో ఉన్న వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అసలు జీతాలు ఎంత అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ తీసుకురాకపోతే ఈ ముఖ్యమంత్రి గారి పైన ఈ అప్పుల ముఖ్యమంత్రిగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికీ అందరూ అనుకుంటున్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా అన్నింటిలోనే నెంబర్ వన్ మనమే, అప్పుల్లో నెంబర్ వన్, అరాచకంలో నెంబర్ వన్, అవినీతిలో నెంబర్ వన్, దేశం మొత్తం మీద కూడా లిక్కర్లో కూడా ప్రతి చోట కూడా డబ్బులు ఏదో పేటీఎమ్మో లేకపోతే గూగుల్ పేయో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు దేంతో దాంతో పే చేసి లిక్కర్ తీసుకునే పరిస్థితి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం క్యాష్ అంటే బ్లాక్ మనీలో కూడా నెంబర్ వన్, ఆంధ్ర రాష్ట్రము బ్లాక్ మనీ జనరేట్ చేయటంలో దోపిడీ విధానంలో నెంబర్ వన్. ఆఖరికి ఋషికొండ వెళ్తే మన విశాఖపట్నంలో ఉన్న ఋషికొండ చూడటానికి కూడా అనుమతులు లేనటువంటి పరిస్థితి. అసలు ఋషికొండ ధ్వంసం చేయటం అనేది దారుణాతి దారుణం. ఇది ఏదో అక్కడ బిల్డింగ్లు కట్టేదానికో లేకపోతే ఆఫీసులు కట్టేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఊహిస్తున్నటువంటి విధంగా ఆయన క్యాంప్ ఆఫీసు పెట్టేదానికో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 73వ వార్డు సింహగిరి కాలనీలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న గాజువాక యువకుడు కోట్ల గణేష్ కు సంఘీభావం తెలిపిన గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ 15వ తారీఖు రాత్రి 10 గంటల నుండి 16వ తారీఖు రాత్రి 10 గంటల వరకు రిలే నిరాహార దీక్ష చేస్తున్న గణేష్ ను పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే అభినందించాల్సిందే అని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం సాగించాలని డిమాండ్ చేశారు. కేంద్రం భూములు అమ్మాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉక్కు పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణరావు, రామారావు, ముస్తఫా నిర్వాసితులు పాల్గొన్నారు. రైతులందరికీ తక్షణమే న్యాయం చేయాలి, భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేయాలి. ఉక్కు ఉక్కు ఉత్తరాంధ్ర
జిల్లా కల్పవల్లి అయినటువంటి మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణాలు బలిత్యాగంతో మనం సాధించుకున్నాం. గతంలో కూడా పల్లా శ్రీను గారు అమర నిరాహార దీక్ష చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భగ్నం చేయడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే తిప్పికొట్టి మరి రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి స్పష్టమైన వైఖరిని ప్రకటించి బహిరంగంగా ప్రకటించాలని కోరుతున్నాం. అదేవిధంగా మా విద్యార్థి సంఘాల నుంచి అదేవిధంగా మా విద్యార్థుల నుంచి రాబోయే రోజుల్లో మరి చాలా స్పష్టమైన వైఖరితో మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోకపోతే మొత్తం రాజకీయ పార్టీలని అదేవిధంగా సంఘాలని అందరినీ ఏకం చేసుకొని మరి విద్యార్థులు అయినటువంటి మేము దీన్ని తీవ్రమైన స్థాయికి తీసుకుని అంతం రాబోయే రోజుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే అంశాన్ని వెనక్కి తీసుకొని మరి లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఉత్తరాంధ్రకి మరి మెయిన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది మన స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటైజేషన్ అయితే లక్షల మంది కుటుంబాలతో రోడ్డు పాలయ్యే పరిస్థితి ఈరోజు నెలకొంది. ఈ నిర్ణయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే బేషరత్తుగా తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన ఒత్తిడి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ సంఘీభావం తెలపడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ పల్లా శ్రీను గారికి అదేవిధంగా ప్రసాదులు శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశాఖ గారికి నమస్కారం అండి. ఈరోజు సోదరులు కోట్ల గణేష్ గారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి 24 గంటలు దీక్షా కార్యక్రమం చేపట్టడం, స్టీల్ ప్లాంట్ కోసం చేపట్టడం నేను నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువత అన్నవారు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపైన ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని పోరాటం ద్వారా ప్రజాస్వామ్యంలో ఆపాల్సినటువంటి అవసరం ఉంది. అది యువత ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 650 రోజులుగా ఎంతోమంది అక్కడ పోరాటం చేస్తున్నారు, కార్మికులు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు. కానీ ఎక్కడైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందో, ముఖ్యంగా ఈ ప్రాంతం స్టీల్ ప్లాంట్ వల్ల అభివృద్ధి చెందిందనేది ఇక్కడ ఉన్నటువంటి నానుడు, అది వాస్తవం కూడా. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చి స్థిరపడినటువంటి వారు, స్టీల్ ప్లాంట్ వల్ల బతుకుతున్నటువంటి వారు, ఎందుకంటే ఒక్క స్టీల్ ప్లాంట్లో డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ లేకపోవచ్చు, కానీ స్టీల్ ప్లాంట్ వల్ల ఇక్కడ అనేక వ్యాపారాలు జరుగుతున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక వీళ్ళు కూడా స్వచ్ఛందంగా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెనాలి నియోజకవర్గంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లిపర్ల మండలంలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ కష్టాలు చెబుతూ ఓ మహిళా రైతు కన్నీరు పెట్టుకున్నారు. గత 3 ఏళ్లుగా పంట నష్టపోతూనే ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని జనసేన అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ఈరోజు తెనాలి మరియు కొలిపర మండలంలో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో సందర్శించి రైతు సోదరులందరం కూడా కలుస్తుంటే అసలు చాలా బాధ కలుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఇంత నిర్లక్ష్యంగా కనీసం అధికార యంత్రాంగం నుంచి ఒకరు రావడం, ఇక్కడ ఉన్న విఆర్ఓలు కానివ్వండి, వ్యవసాయ అధికారి కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ రైతు భరోసా కేంద్రాల నుంచి ఒక అధికారి కానివ్వండి, లేదా రైతులతో పాటు మాట్లాడడానికి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరు వచ్చి కనీసం కలవపోవడం చాలా బాధ కలిగించింది. ఇది 3వ సంవత్సరం వాళ్ళకి ఈ విధంగా పంట నష్టం జరగడం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని గురించి ఆలోచించి గత సంవత్సరం కూడా పంట నష్టం ఇస్తున్నాం అని చెప్పి ప్రకటనలు చేశారు, కానీ కేవలం కొంతమందికే ఇచ్చారు. అది చాలా అన్యాయం. ప్రతి రైతు ఎకరానికి దాదాపు 30,000 రూపాయలు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ప్రభుత్వం పైన ఆధారపడకుండా కష్టపడి జీవించే వ్యక్తులు వీరంతా కూడా. అటువంటి వ్యక్తులతో కూడా ఈ విధంగా మభ్యపెట్టడం, కౌలు రైతునైతే అసలు పట్టించుకునే నాదుడే లేదు, విత్తనం ఇవ్వలేదు, పిండి ఇవ్వలేదు. కనీసం అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పంట కాలువలు పూడికది కూడా తీయలేదు వీళ్ళు. మరి ఏమైపోయిందో జాతీయ ఉపాధి హామీ పథకం, ఏమైపోయిందేమో మన నీటి సంఘాలు, ఏమైపోయిందేమో మరి ప్రభుత్వంలో ఉన్న నిధులు, ఎందుకు రైతాంగానికి ఇన్ని కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు స్పందించే మనస్తత్వం ఎందుకు వీళ్ళలో పోయిందో చాలా బాధ కలిగిస్తుంది. జనసేన పార్టీ నుంచి మేము ఎల్లుండి సత్తెనపల్లిలో చేయబోయే కార్యక్రమంలో మేము గుర్తించిన సమస్య ఇదే. కౌలు రైతుని అసలు పట్టించుకునే ప్రభుత్వమే లేదు. అన్యాయంగా పాపం వాళ్ళు
ఇంక చివరికి దిక్కు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఒక గుంటూరు జిల్లాలోనే మనకి దాదాపు 300 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే చాలా బాధ కలిగించింది. అందుకని పవన్ కళ్యాణ్ గారు 18వ తారీఖున సత్యంపల్లిలో బాధిత కుటుంబాలు అందరికీ కూడా 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగా తప్పకుండా మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం, వ్యవసాయ శాఖ నుంచి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ప్రతి రైతును ఆదుకునే విధంగా తక్షణ ఆర్థిక సహాయం అందించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. గతంలో మేము 2 సంవత్సరాల క్రితం తుఫాను వచ్చినప్పుడు ఆ రోజు కూడా మేమందరం కూడా దీక్షలు పెట్టాము రాష్ట్ర వ్యాప్తంగా. మా పార్టీ నాయకులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న మా నాయకులు, జన సైనికులు అందరూ కూడా అద్భుతంగా దీక్షలో పాల్గొని రైతాంగానికి మేలు చేయమని, పవన్ కళ్యాణ్ గారు 25,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఆ రోజు మేము డిమాండ్ చేశాం. అనకాపల్లి జిల్లా సభవరం మండలం వంగళి గ్రామం వద్ద సుమారు 850 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీస్ ను చేజారిపోకుండా కాపాడిన కలెక్టర్ రవి పటాన్స్కి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టు ఉత్తరాది రాష్ట్రాలైన రాయబరేలీ తరలబోతుందంటూ జరిగిన ప్రచారానికి శుక్రవారంతో తెరపడినట్లయింది. ఈ ప్రాజెక్టు ప్రాంతానికి శుక్రవారం వచ్చిన ఐఐపీఈ ఇన్ఛార్జ్ రిజిస్టర్ మురళీకృష్ణ, ఏపీఐఐఎస్సీ జోనల్ మేనేజర్ ఎస్ త్రినాథ్రావులు, మండల సర్వేర్లు కె శ్రీనివాసరావుతో కలిసి వచ్చి పనులను ప్రారంభిస్తున్నట్లు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సార్ అమ్మే సార్ సార్ కొంచెం కొంచెం లాస్ట్ పట్టించిన పెద్ద కొబ్బరి కాయలు ఏంటి పారాట ఏది రైతు కొబ్బరికాయ కొట్టారు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం.